నేను ఒకటే అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి గారికి, అసలు నీకు హరీష్ రావుకి కంపారిజన్ ఉందా? ఇలా హరీష్ రావు గారు పొద్దున 6 గంటలు లేస్తే రాత్రి 2 గంటల వరకు నిత్యం పబ్లిక్ సమస్యలలో జనం మధ్యలో ఉండే వ్యక్తి, ఆయనకి నీకు కంపారిజనా? అసలు సిగ్గు చేటుగా భావిస్తా ఉన్నాను నేను. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడే మీరు ఎవరి మనిషికి దొరికేటోళ్ళు కాదు. ఇవాళ మీరు ముఖ్యమంత్రి అయినాక కూడా ఎవరికి దొరుకుతలేరు. నీ నిత్యం అబద్ధాలు చెప్తున్న, అబద్ధాల పునాది మీద వేసిన ఫామ్ అయిన గవర్నమెంట్ ఈ ప్రభుత్వం. ఇవాళ ఒక్కటే ఆలోచన చేయండి, ఏమని చెప్పిందండి రేవంత్ రెడ్డి గారు? ఇవాళ నిత్యం రోజు పొద్దున ప్రగతి భవన్లో నేను పొద్దున రోజు 2 గంటల వరకు 3 గంటల వరకు నేను జనంకి టైం ఇస్తా వచ్చి కలవచ్చాను. ఎక్కడ పోయింది మరి మీ కలుచుడు? ఎందుకు కలుస్తలేవు? మరి రోజాడ ఉండి నువ్వు కలవాలి కదా, ఎందుకు కలుస్తలేవు? ఎందుకు మాట దాటేస్తున్నావు అని నేను అడుగుతా ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులు మీరు అబద్ధాలు చెప్తా ఉంటారు? ఒక్కసారి దయచేసి ఒక్కటే మాట చెప్తా ఉన్నాను తెలంగాణ ప్రజల్లారా, ఒక్కటి దయచేసి మీ అందరు కూడా ఆలోచించాలని నేను